टापिक जीर्णक्रिय जठरांत्र हार्मोन पात्र अंत हार्मोनल कंट्रोल ऑफ डाइजेशन लेदा गैस्ट्रो इंटेस्टाइनल हार्मोन वीटी जठरांत्र हार्मोन पीव जरूर अटे फर्स्ट डेफिनेशन జఠరాంత్ర హార్మోన్లు లేదా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోన్స్ అని వేటిని అంటారు అనేది డెఫినేషన్ తెలుసుకోవాలి. జఠరాంత్ర హార్మోన్ అంటే ఏం లేదు, సింపుల్ గా చెప్పాలంటే జీర్ణనాళంలోని శ్లేష్మస్తరం నుంచి స్రవించబడే పెప్టైడ్ హార్మోన్లను జఠరాంత్ర హార్మోన్లుగా పిలవడం జరుగుతుంది. ఇంకోసారి జీర్ణనాళం, ఇది జీర్ణనాళం, ఈ జీర్ణనాళం యొక్క శ్లేష్మ స్తరం అంటే వెలుపలి స్తరం, లోపలి అంటే పేగు యొక్క లోపలి స్తరం ని శ్లేష్మ స్తరంగా పిలుస్తాం. ఈ శ్లేష్మ స్తరం నుంచి స్రవించబడే పెప్టైడ్ హార్మోన్, జీర్ణనాళం యొక్క శ్లేష్మ స్తరం నుంచి స్రవించబడే పెప్టైడ్ హార్మోన్లని జఠరాంత్ర హార్మోన్లుగా పిలవడం జరుగుతుంది. ఓకే, ఈ జఠరాంత్ర హార్మోన్లు అనేవి మనకు వివిధ రకాలుగా ఉన్నవి. ఇక్కడ చూడండి, ఇక్కడ రాసిన మీకు గ్యాస్ట్రిన్, ఎంటిరోగ్యాస్ట్రిన్, సెక్రెటిన్, ప్యాంక్రియోజైమిన్, కొలెసిస్టోక్రైనిన్, డ్యూక్రైనిన్, ఎంటిరోక్రైనిన్, విల్లీక్రైనిన్, ఇవన్నీ కూడా జఠరాంత్ర హార్మోన్లే. జఠరాంత్ర హార్మోన్లు అనేవి జీర్ణక్రియపై ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. ఫస్ట్ గ్యాస్ట్రిన్, గ్యాస్ట్రిన్ అనే ఒక జఠరాంత్ర హార్మోన్. ఈ గ్యాస్ట్రిన్ ఏం చేస్తుందంటే జీర్ణాశయం యొక్క ఫండింగ్ భాగంలో ఉన్నటువంటి జీ కణాల నుంచి స్రవించబడే హార్మోన్ ని గ్యాస్ట్రిన్ గా పిలవడం జరుగుతుంది. ఓకే, జీర్ణాశయంలో ఉన్నటువంటి ఫండింగ్ జీర్ణాశయ భాగం నుంచి, ఆ ఫండింగ్ జీర్ణాశయ భాగంలో జీ సెల్స్ ఉంటాయి, జీ కణాలు ఉంటాయి. ఆ జీ కణాల నుండి స్రవించబడే ఒక రకమైన పెప్టైడ్ హార్మోనే గ్యాస్ట్రిన్ గా పేర్కొనడం జరుగుతుంది. అంటే ఈ పెప్టైడ్ హార్మోన్ ఏం చేస్తుంది, జీ కణాల నుంచి స్రవించబడి జీర్ణాశయంలో ఉన్నటువంటి జఠర గ్రంథులను ప్రేరేపించి ఇది జఠర రస ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. జఠర రస ఉత్పత్తిని ప్రేరేపించే జఠరాంత్ర హార్మోన్ ఏదంటే గ్యాస్ట్రిన్ అనే హార్మోన్. ఓకే, జఠర రస ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ గ్యాస్ట్రిన్ అనే హార్మోన్. ఇది మొదటి హార్మోన్. నెక్స్ట్ రెండవది ఎంటిరో గ్యాస్ట్రిన్. ఎంటిరో గ్యాస్ట్రిన్ అంటే గ్యాస్ట్రిన్ కి వ్యతిరేకంగా పనిచేసే హార్మోనే ఎంటిరో గ్యాస్ట్రిన్ హార్మోన్ గా చెప్పుకోవడం జరుగుతుంది. దీనికి వ్యతిరేక పని చేస్తుంది. అంటే ఏంటి, ఎంటిరో గ్యాస్ట్రిన్ ఎప్పుడు విడుదల అంటుంది అంటే ఆమ్ల సహితమైన ఆహార పదార్థాలు, ఇది జీర్ణాశయం. ఓకేనా, ఇది జీర్ణాశయ ప్రాంతం. జీర్ణాశయంలో ఆహార పదార్థాలు అనేవి పాక్షికంగా జీర్ణమవుతాయి, ఆమ్ల సహితంగా ఉంటాయి. వీటిని ఖైమ అని పిలుస్తున్నాం మనం. ఈ ఖైమ అనే పదార్థాలు, ఆమ్ల సహితమైన ఆహార పదార్థాలు జీర్ణాశయం నుంచి ఆంత్రమూలంలోకి చేరగానే, ఇక్కడ జీర్ణాశయం నుంచి ఆంత్రమూలంలోకి చేరగానే ఆంత్రమూలం యొక్క గుడ్డెం నుంచి ఎంటిరో గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఓకే, ఆంత్రమూలం యొక్క గుడ్డెం నుంచి ఎంటిరో గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ విడుదలై ఈ హార్మోన్ రక్తం ద్వారా ఎక్కడికి చేరుతుందంటే ఇది రక్తం ద్వారా తిరిగి జీర్ణాశయంలోకి చేరుతుంది. రక్తం ద్వారా జీర్ణాశయంలోకి చేరి జఠర గ్రంథులను ప్రేరేపించి జఠర రస ఉత్పత్తిని ఇది నిలిపివేస్తుంది. గ్యాస్ట్రిన్ అనేది జఠర గ్రంథుల జఠర రసం ఉత్పత్తిని ప్రోత్సహిస్తే
ఎంటెరోగాస్టిన్ అనేది జఠరరసం ఉత్పత్తిని నిలిపివేయడం జరిగింది. దీనికి ఆపోజిట్ విధిని ఎంటెరోగాస్టిన్ అనే హార్మోన్ నిర్వర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ రెండవది మూడవది సెక్రెటిన్. సేమ్ జీర్ణాశయం నుంచి ఆమ్ల సహితమైన ఆహార పదార్థాలు ఎక్కడికి చేరుతాయి? ఆంత్రమూలంలో చేరగానే ఆంత్రమూలం యొక్క గుడ్డెం నుంచి సెక్రెటిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ సెక్రెటిన్ అనే హార్మోన్ విడుదలై ఇది రక్తం ద్వారా సెక్రెటిన్ అనేది ఆంత్రమూల గుడ్డెం నుండి విడుదలై ఇది రక్తం ద్వారా ఎక్కడ చేరుతుంది? ఈ గ్రంథికి చేరుతుంది. రక్తం ద్వారా క్లోమాని చేరి క్లోమాని ప్రేరేపించి క్లోమరస ఉత్పత్తిని ప్రేరేపించడం జరుగుతుంది. క్లోమరస ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ ఏదంటే సెక్రెటిన్. నెక్స్ట్ నాలుగవది ప్రాంక్యియోజైమిన్. ప్రాంక్యియోజైమిన్ ఆమ్ల సహితమైన ఆహార పదార్థాలు జీర్ణాశయం నుంచి ఆంత్రమూలంలోకి చేరగానే ఆంత్రమూల గుడ్డెం నుండి ప్రాంక్యియోజైమిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ ప్రాంక్యియోజైమిన్ అనే హార్మోన్ రక్తం ద్వారా ఎక్కడికి చేరుతుందంటే క్లోమంలోకి చేరుతుంది. ఓకే, క్లోమంలోకి చేరి క్లోమ గ్రంథిని ప్రేరేపించి దేని ఉత్పత్తిని ప్రోత్సహిస్తుందంటే అది క్లోమరసం యొక్క ఉత్పత్తిని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇవి రెండు సెక్రెటిన్, ప్రాంక్యియోజైమిన్ ఈ రెండు హార్మోన్లు కూడా దేనికి సంబంధించినవి అంటే క్లోమానికి సంబంధించిన హార్మోన్లు. సెక్రెటిన్, ప్రాంక్యియోజైమిన్ క్లోమాన్ని ప్రేరేపించి క్లోమరసాన్ని ఉత్పత్తి చేయిస్తుంది. ఎందుకంటే క్లోమరసం లోపల అన్ని రకాల ఆహార పదార్థాలను జీర్ణం చేసే ఎంజైమ్లు అనేవి ఉంటాయి. కాబట్టి ఆహార పదార్థాల యొక్క జీర్ణక్రియ క్రియలో ఈ ఎంజైమ్ల పాత్ర అనేది ప్రముఖంగా ఉంటుంది. కాబట్టి క్లోమరసాన్ని ఈ రెండు రకాల హార్మోన్లు ప్రేరేపించడం జరుగుతుంది. నెక్స్ట్ కొలెసిస్టోకైనిన్ లేదా డ్యూక్రైనిన్ ఆమ్ల సహితమైన ఆహార పదార్థాలు ఆంత్రమూలంలోకి చేరగానే ఆంత్రమూల గుడ్డెం నుంచి కొలెసిస్టోక్రైనిన్ లేదా డ్యూక్రైనిన్ అనే పెప్టైడ్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది రక్తం ద్వారా దేనికి చేరుతుంది? ఈ ప్రాంతానికి చేరుతుంది. ఇది రక్తం ద్వారా కాలేయంలోకి చేరి పైత్యరస ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. పైత్య రసం కాలేయంలోకి చేరి పైత్యరస ఉత్పత్తిని ప్రేరేపించడం జరుగుతుంది. అంటే పైత్యరసంలో మనకు పైత్యరస వర్ణకాలు ఉంటాయి, పైత్యరస లవణాలు ఉంటాయి. సోడియం టారోకోలేట్, సోడియం గ్లైకోకోలేట్, బైలువర్డిన్, బైలురూబిన్ అనే నాలుగు రకాల పదార్థాలు అనేవి పైత్యరసంలో కనిపించడం జరుగుతుంది. బైలువర్డిన్ బైలువర్డిన్ అనేది ఆహార పదార్థాలకు రంగునివ్వడంలో, సోడియం టారోకోలేట్ సోడియం గ్లైకోకోలేట్ అనే లవణాలు క్రొవ్వుల యొక్క జీర్ణక్రియలో ఉపయోగపడడం జరుగుతుంది. ఓకే, కొలెసిస్టోక్రైనిన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది? కాలేయాన్ని ప్రేరేపించి కాలేయం నుంచి దేని ఉత్పత్తిని ప్రేరేపిస్తుందంటే పైత్యరసం యొక్క ఉత్పత్తిని ప్రేరేపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంటెరోక్రైన్. ఓకే, ఆమ్ల సహితమైన ఆహార పదార్థాలు ఎప్పుడైతే ఆంత్రమూలంలోకి చేరుతాయో ఆంత్రమూల గుడ్డెం నుంచి ఏం విడుదలవుతుందంటే ఎంటెరోక్రైనిన్ అనే హార్మోన్ విడుదలవడం జరుగుతుంది. ఈ ఎంటెరోక్రైనిన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది? ఆంత్రమూల గుడ్డెంలో ఉన్నటువంటి బ్రన్నర్స్ గ్రంథులు, ఆంత్రమూలంలో గుడ్డెంలో ఉన్నటువంటి బ్రన్నర్స్ గ్రంథులు మరియు లిబర్కున్ పుటికలను ప్రేరేపించి ఆంత్రరసంను ఉత్పత్తి చేస్తుంది.
చేయించడం జరుగుతుంది ఏ హార్మోన్ ఎంటిరో క్రైనిన్ అనే హార్మోన్ నెక్స్ట్ విల్లీ క్రైనిన్ ఆమ్ల సహితమైన ఆహార పదార్థాలు ఆంత్రమూలంలోకి చేరగానే ఆంత్రమూల కుడ్యం నుంచి ఏం విడుదల అవుతుందంటే విల్లీ క్రైనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది ఈ విల్లీ క్రైనిన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది చిన్న పిల్లల యొక్క ఆంత్రమూలం నుంచి ఏర్పడినటువంటి సూక్ష్మ శోషకాలు లేదంటే మైక్రో విల్లీస్ గా పేర్కొంటున్నాం సూక్ష్మ శోషకాలు లేదా మైక్రో విల్లీస్ ఈ విల్లీ క్రైనిన్ అనే హార్మోన్ సూక్ష్మ శోషకాలను ప్రేరేపించి ఆహార పదార్థాల యొక్క శోషణ సామర్థ్యాన్ని పెంచుతుంది శోషణ సామర్థ్యాన్ని పెంచడంలో విల్లీ క్రైనిన్ అనే హార్మోన్ ఉపయోగపడడం జరుగుతుంది ఇది జీర్ణక్రియపై జఠరాంత్ర హార్మోన్ల యొక్క పాత్ర లేదా హార్మోనల్ కంట్రోల్ ఆఫ్ డైజెషన్ లేదా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోన్స్ మళ్ళీ ఇంకోసారి వినండి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోన్స్ ఏడు రకాలుగా ఉన్నాయి గ్యాస్ట్రిన్ ఎంటిరోగ్యాస్ట్రిన్ సెక్రెటిన్ ట్రాంజోసైమిన్ పోలిసిస్టోక్రైనిన్ ఎంటిరోక్రైనిన్ విల్లీక్రైనిన్ ఈ ఏడు రకాల హార్మోన్ అనేవి ఉంటాయి సింపుల్ గా గ్యాస్ట్రిన్ అనేది జీర్ణాశయం నుంచి ఉత్పత్తి అయి జీర్ణ గ్రంథులని ప్రేరేపించి జఠర రసాన్ని ఉత్పత్తి చేస్తుంది అంతే ఎంటిరోగ్యాస్ట్రిన్ అనేది ఆంత్రమూలంలో ఉత్పత్తి అయి జీర్ణాశయంలోకి చేరి జీర్ణరస ఉత్పత్తిని నిలిపివేస్తుంది సెక్రెటిన్ ట్రాంక్యూజైన్లు అనేవి ఆంత్రమూలంలో ఉత్పత్తి అయి రక్తం ద్వారా ఎక్కడ చేరుతాయి అది క్లోమాన్ని చేరి క్లోమరస ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి కొలెసిస్టోక్రైన్ ఆంత్రమూలంలో ఉత్పత్తి అయి కాలేయాన్ని చేరి పైత్యరస ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది ఎంటిరోక్రైన్ ఆంత్రమూలంలో ఉత్పత్తి అయి ఆంత్ర గ్రంథులను ప్రేరేపించి ఆంత్ర గ్రంథులు అంటే బ్రండర్స్ గ్రంథులు కావచ్చు లిబర్కుల్ పుట్టికలు కావచ్చు వీటిని ప్రేరేపించి ఆంత్ర రసాన్ని ఉత్పత్తి చేయిస్తుంది లాస్ట్ది విల్లీ క్రైన్ ఈ విల్లీ క్రైన్ కూడా ఆంత్రమూలంలోనే ఉత్పత్తి అయి ఇది రక్తం ద్వారా సూక్ష్మ శోషకాలకు చేరి అంటే మైక్రో విల్లీస్కి చేరి ఈ మైక్రో విల్లీస్ యొక్క శోషణ సామర్థ్యాన్ని పెంచడం జరుగుతుంది జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలను సమర్థవంతంగా తమలో శోషించుకోవడంలో ఉపయోగపడే హార్మోన్ ఏదంటే విల్లీ క్రైనిన్ అనే హార్మోన్